ఓం గం గణపతియే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా చాలామంది ఈ సమాజంలో ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడము, లేదా రిజిస్ట్రేషన్ ద్వారా మ్యారేజ్ చేసుకోవడము, లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడము, ఇంట్లో వారికి తెలియకుండా లేచిపోవడము, ఇలాంటివన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయండి. అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఏ యొక్క గ్రహము యొక్క శాపము చేత ఇలాంటి అవాంఛనీయమైనటువంటి కోరికలు పుట్టడం, అన్ట్రెడిషనల్గా వివాహ సంబంధాలని కలిగి ఉండడం అనేది జరుగుతుంది అన్న అంశాలని ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నానండి. ఇందులో మనం గమనించినట్లయితే మహాభారతం అనేది హిందువులకి చాలా గొప్ప గ్రంథం అండి. అందులో మనం గమనించినట్లయితే భీష్మాచార్యుడు గొప్ప విలువిద్యా కారకుడు. భీష్ముడంటేనే మహాభారతంలో గొప్ప పేరుందండి. అయితే భీష్ముడు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే రోహిణి నక్షత్రము అలాగే ఉత్తరా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రాలు ఈ మూడు కూడాను బుధగ్రహ శాపం చేత ఏర్పడ్డవండి. అంటే ఈ మూడు నక్షత్రాల మీదకి బుధుని యొక్క శాపం ఉంది. అయితే పూర్వాషాఢ నక్షత్రము శుక్రుని యొక్క నక్షత్రం అండి. ఇక్కడ గమనించినట్లయితే పూర్వాషాఢ నక్షత్రం మీదకి బుధుని శాపం ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ప్రశ్న. మహాభారత సమయంలో భీష్ముడు చనిపోయిన తర్వాత 18 రోజుల పాటు అంపశయ్య మీదనే పడుకొని తనకు ఎప్పుడు ప్రాణం పోవాలని కోరుకుంటే అప్పుడు పోయేటట్టుగా వరాన్ని పొందినటువంటి గొప్ప మహానుభావుడు. అయితే అతని మరణం ఎలా సంభవించింది అనేది మనం చూసినట్లయితే బుధుడు అనేవాడు గ్రహములో నపుంసకుడు, అందువల్ల సికిండి అనే ఆడదాని చేత ఆయన దృష్టిని ఆమె మీద పెట్టిన వెంటనే ఆ విలువిద్యల్ని మర్చిపోయినట్లుగా, లేదా ఆ యొక్క ఆయుధాలని వదిలేయడం జరుగుతుంది. అప్పుడు భీష్మాచార్యుడికి అపజయం అనేది సంభవిస్తుందని మనకందరికీ తెలిసింది. అంటే బుధుని యొక్క శాపం పనిచేస్తుంది. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కానీ, అలాగే భీముడు, అలాగే మనము చూసినట్లయితే ఇక్కడ విక్రమాదిత్యుడు, అలాగే భట్టాచార్య, తెనాలి రామకృష్ణుడు, ఇలాంటి వారందరూ కూడాను రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వారే. వారందరికీ కూడాను బుధుని శాపం పనిచేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే అర్జునుడు ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వాడు. ఉత్తరా నక్షత్రం కూడాను బుధ శాపాన్ని తీసుకొని పోతుంటుంది. అయితే అర్జునుడికి ఉత్తరా నక్షత్రంలో పుట్టినప్పటికీ బుధుని శాపం ఉండడం వల్ల అతని విలువిద్యలు నేర్చుకున్న తర్వాత అతని గౌరవం పెరిగింది. ఎప్పుడు చూసినా కానీ అర్జునుడికి తరతొచ్చి కర్ణుడికి యుద్ధమే జరిగింది. అక్కడ విలువిద్యల వల్ల అవమానాలు జరగడం జరిగింది, అపకాలను గురివ్వడం జరుగుతుంది. ఎవరు గొప్ప? కర్ణుడు గొప్ప, ఏకలవ్యుడు గొప్ప, అర్జునుడు గొప్ప అనే ఒక మీమాంస అనేది నడిచింది. అంటే ఎవరైనా కానీ విద్యలో పోటీ పడుతున్నారంటే వారికి బుధుని యొక్క శాపమే ఉంటుంది. తెనాలి రామకృష్ణుడి విషయంలో కూడా చూడొచ్చు, ఆర్యభట్ట సైంటిస్టు విషయంలో చూడొచ్చు, అలాగే విక్రమాదిత్యుని విషయంలో కూడా చూడొచ్చు. అంటే ఇవన్నీ కూడాను ఉత్తరా నక్షత్రం కానీ రోహిణి నక్షత్రం కానీ అలాగే పూర్వాషాఢ నక్షత్రాలు బుధుని శాపంతో తీసుకుని పయనించడం వల్ల బుధుని యొక్క శాపానికి గురవ్వడం జరుగుతుంది. భీముడు కూడాను ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రోహిణి నక్షత్రంలో పుట్టడం, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం, రాక్షసుల్ని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే శ్రీకృష్ణ భగవాను రోహిణి నక్షత్రంలో పుట్టి రుక్మిణీదేవిని లేపకపోవడం జరుగుతుంది శిశుబాలు నుంచి. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే రోహిణి నక్షత్రంలో పుట్టినట్టు శ్రీకృష్ణ భగవానుడు ఆడవేషం వేసుకుని చక్కగా రుక్మిణి మాతను లేపకపోవడం, వివాహం చేసుకోవడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడాను ఇంటర్కాస్ట్ మ్యారేజ్కి, లవ్ మ్యారేజ్కి, రిజిస్ట్రేషన్ మ్యారేజ్కి లేచిపోవడానికి బుధుని యొక్క శాపము 100% పనిచేస్తుంది అని చెప్పవచ్చు. అలాగే జ్యోతిష్యం నేర్చుకుంటున్నారు, జ్యోతిష్యం చెప్తున్నారంటే వారికి కూడా బుధుని యొక్క శాపం ఉంటేనే
అంటే బుధుని శాపం ఉండడం వల్ల ఏమవుతుందంటే జ్యోతిష్యం నేర్చుకోవాల్సిందే తప్పనిసరిగా. దాన్ని 10 మందికి ఉపయోగించడం వల్ల 10 మంది బాగుపడితే బుధుని యొక్క శాపం తొలగుతుంది. అంతేగాని బుధుని శాపం తొలగాలంటే బుధుణ్ణే మనం పూజిస్తే పోదండి. దాని కారకత్వాలైనటువంటి వాటిని మనము తృప్తిపరచాలి. బుధుడు విద్యకి కారకత్వాన్ని వహిస్తున్నాడు కనుక విద్య ద్వారా 10 మందికి మనం ఉపయోగపడితే అప్పుడు బుధుని యొక్క శాపం తొలగిపోతుంది. కాబట్టి బుధుని యొక్క శాపం వల్లనే సమాజంలో ఎక్కువగా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి, అలాగే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ జరుగుతున్నాయి, లవ్ మ్యారేజ్ జరుగుతున్నాయి, అలాగే ఎలోప్ అయిపోయి ఎవరికి చెప్పకుండా వెళ్ళి సుదూర ప్రాంతంలో దిక్కులేని జీవితాన్ని పొందుతున్నటువంటి వారందరూ కూడాను, అంటే తల్లి తండ్రి అత్త మామ అనే వారి సంబంధాలు లేకుండా బతుకుతున్నటువంటి వారందరూ కూడాను బుధుని యొక్క శాపం 100% ఉంటుంది. దీనికి శాప నివృత్తి కావాలంటే ఏం చేయాలన్న విషయాల్ని మీరు తెలుసుకోవాలంటే మా యొక్క వీడియోను చూస్తూ స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా తెలుసుకోవచ్చు. మరొక ఆసక్తికరమైన విషయంతో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.